గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. జనవరి 6న ఫైనల్ ఓటర్ లిస్టును ప్రకటిస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి. ఆగస్టు 20న ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభించి జనవరి 1 వరకు పూర్తి చేస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చన్నారు. అక్టోబర్ 29న ఓటర్ జాబితాను ప్రకటించి రాజకీయ పార్టీల సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు సుదర్శన్ రెడ్డి. బూత్ లెవెల్ అధికారులు ఒక్కొక్కరు 250 ఇండ్లను ఫీల్డ్ విజిట్ చేసి ఓటర్ నమోదుతో పాటు బోగస్ ఓట్లను తీసేస్తారన్నారు. నమోదు కార్యక్రమం స్పెషల్ సమ్మరీ రివిజన్ అనే ప్రోగ్రామ్ ఆగస్టు 20 నుంచి మొదలైంది. ఈ కార్యక్రమం జనవరి 1 వరకు జనవరి 6, 2025 ఫైనల్ పబ్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి యాక్టివిటీస్ ముందు రివిజన్ ప్రీ రివిజన్ యాక్టివిటీస్ తర్వాత ఫైనల్ రివిజన్ యాక్టివిటీస్ అన్నట్టు 2 విధాలుగా విభజించడం జరిగింది. రాబోయే 4 నెలల వరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రీ రివిజన్ యాక్టివిటీస్ తీసుకుంటే మన దగ్గర ఉన్న పిఎల్ఓస్ దగ్గర 35,356 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని ఉన్నారు. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వెళ్ళి హౌస్ హోల్డ్స్ని అందులో ఉన్న ఎలెక్టర్స్ ఎవరైతే 18 ఏళ్ళు నిండిన వారు ఉన్నారో అందరినీ వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ కార్యక్రమం అనేది దగ్గర 2 నెలల పాటు జరుగుతుంది. అక్టోబర్ 28 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది, హౌస్ హోల్డ్ వెరిఫికేషన్. ఈ హౌస్ హోల్డ్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఎవరైనా నమోదు చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని నమోదు చేయడం, ముఖ్యంగా 18 ఏళ్ళు నిండిన వారు విత్ రెఫరెన్స్ డేట్ 1/1/2025 ఆ డేట్ రెఫరెన్స్ డేట్గా పెట్టుకొని అప్పటికి ఎవరైతే 18 ఏళ్ళు నిండుతారో కొత్తగా నమోదు చేసుకోవడానికి అది ఒక కార్యక్రమం. తర్వాత కొంతమంది ఊర్లు మారడం, వేరే పట్టణాలకు రావడం, లేకపోతే వేరే గ్రామాలకు మారడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్టోరల్ రోల్ ఏదో దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దడం, అది డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ తయారు చేసేది అక్టోబర్ 29 లోపల డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ తయారు చేయడం జరుగుతుంది. ఈ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ని పొలిటికల్ పార్టీస్కి అందజేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్లో ఇంకా అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది.